స్వాగతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది మొన్న విశాఖలో పర్యటించిన హోంశాఖ మంత్రి అమిత్ షా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పడ్డారు ఇక ఇప్పుడు తెలంగాణపై ఆయన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది ఇక ఎల్లుండి ఉదయం దర్శకుడు రాజమౌళి నివాసానికి వెళ్లనున్నారు అమిత్ షా రాజమౌళి నివాసంలో పదకొండు నలభై ఐదు నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉండనున్నారు అమిత్ షా పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి శంషాబాద్ జేడీ కన్వెన్షన్ లో పూర్వ కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు ఈ సమావేశం అనంతరం భద్రాచలంకు అమిత్ షా వెళ్లనున్నారు నాలుగు నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు భద్రాచలం శ్రీరాముల వారి దర్శనం చేసుకుంటారు అక్కడి నుండి ఖమ్మంకి అమిత్ షా వెళ్తారు ఇక ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఖమ్మంలో బహిరంగ సభలో పాల్గొంటారు అమిత్ షా అలాగే ఏడు గంటల పది నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఖమ్మం గెస్ట్ హౌస్లో అవుతారు రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకి ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లనున్న అమిత్ షా విజయవాడ నుంచి గుజరాత్ వెళ్లనున్నారు అయితే దర్శకుడు జక్కనను ఈ సందర్భంగా అమిత్ షా బీజేపీలోకి ఆహ్వానించనున్నారని సమాచారం అందుతోంది ఇప్పటికే దీనిపై కొంతమంది వ్యక్తులతో రాజమౌళితో బీజేపీ అధిష్టానం చర్చించిందట ఇందులో భాగంగానే ఎల్లుండి రాజమౌళితో అమిత్ షా భేటీ కానున్నారని తెలుస్తోంది దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్